బస్సులు యాళ్లకు వస్తలేవని బడి పిల్లలు రోడ్డెక్కిలు వీళ్ళేస్తారట కావలసిన బస్సులు వేసి చదువుకునే పిల్లలు యాళ్లకు బడికి అందేటట్టు చూస్తున్నామని ఓ దిక్కు బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఇంకో దిక్కు ఆర్టీసీ పెబ సజ్జనార్ సార్ అంటుంటే ఇప్పుడు బస్సులే వస్తలేవని పిల్లలు రోడ్డు ఎక్కుడు ఏంది అంటారా చూడు మీరే మా బస్సు మాకు కావాలే కావాలి అనుకుంటా ఇట్లా రోడ్ల మీద అడ్డం కూసుకుని పెద్దగనేలు లీయేసిరట పోయే బండ్లు ఓనియకుండా వచ్చే వాహనాలను రానియకుంటా అట్లా కూనే వరకల్లా మస్తు ట్రాఫిక్ జామ్ అయ్యిందట మరి ఇట్లా బడి పిల్లలు బడి బంద్ చేసి బాధలకు వచ్చి ఏడలు ఒల్లి చేసారు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్పూర్ తండ్రియాల ఊర్లలకు ఒక్క బస్సు కూడా వస్తలేదట గొట్టంగా బ్యాగులు చేసుకుని వచ్చి బస్సు కోసం చూస్తే ఒక్క బస్సు కూడా వస్తలేదట ప్రీ బస్సు పథకం పెట్టక ముందు గంభీర్పూర్ కు రెండు బస్సులు వచ్చేటి ఏట ఇప్పుడు ఒక్కటి కూడా వస్తలేదని ఇట్ల ఒలి చేసి స్పెషల్ బస్ నడిచేది మా ముందు బస్సులుండే

ఇన్నరా దినాం సీటు దొరుకుడు పక్కకు పెట్టు సందు లేకుండా బస్సును పట్టుకొని ఊగులాడుకుంటా ఊగులాడుకుంటా వస్తున్నామని బాధపడుతురట అయ్యా సజ్జనార్ సారు క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న మీ ఆర్టీసీ ఇట్లా క్రమశిక్షణ తప్పుడు ఏంది కథలాపూర్ మండలానికి బస్సులు వస్తలేవని పిల్లలు బాధలు చెప్పుకుంటా ఇట్లా బాధట్లకు వచ్చి రోడ్డు మీద లొల్లి గట్టిగానే చేస్తున్నారు బడి పిల్లల బాధ పెట్టుడు భావ్యం కాదు రైతేసిన రాజ్యము బడి పిల్లలు బాధపడ్డ సర్కారులు ఎన్నడూ పోగుబోయలేదు సారు బడి పిల్లల కలకలంతా మంచిది కాదు ఈ ముచ్చటి నోల్లు